సెలబ్రిటీస్తో ప్రాబ్లం ఏం తెలుసా, ఒక సెలబ్రిటీ అయిన తర్వాత లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అవ్వాలి. వాళ్ళ మెయింటెనెన్స్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్, ద వే యూ లుక్, ద వే యూ టాక్, ఎన్ని ఉంటాయంటే ఇవన్నీతో ఇబ్బంది అనిపిస్తుందా అంటే, అది కూడా నాకు కూడా తెలియదు. నేను చేంజ్ చేయని విషయం నాకు కూడా తెలియదు సీరియస్గానే. అందరం చూస్తూ కొంచెం నీట్గా డీసెంట్గా ఉంటారు తెలియకుండా అన్నీ మారాయి. బయట వాళ్ళు చెప్పడం ఎంత ముందులో లేరో కొంచెం బాగానే మారాను. అవునా, నాకే అంత చేంజ్ వచ్చింది అని చెప్పి చూసుకుంటూ ఉంటారు కదా, అద్దంలో తెలియట్లేదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి కదా. సో అది కొంచెం కష్టమే కదా అలా మేనేజ్ చేయడం, బికాస్ ఎవ్రీ టైమ్ ఒకటేలాగా మూడ్ ఉంటుంది. నేను చెప్పనండి, నాకు రోడ్డు మీదకి వెళ్ళి హ్యాపీగా ఫ్రీగా, ఒక కార్ లేకపోయినా ఒక బండి మీద ఫ్రీగా వెళ్ళి హ్యాపీగా వెళ్ళి బజ్జీలు తినా, రోడ్డు తినా, సరదాగా నడుచుకుని ఫ్రెండ్స్ రోడ్డు మీద తిరగాలి ఉంటుంది. ఇప్పుడు కూడా నాకు తిరగాలి ఉంటుంది, కానీ తిరగలేను. ఎందుకంటే నేను ఎవరో దారిలో ఆడతారు, ఫోటో ఆడతారు, మళ్ళీ నించోబెడతారు, భయ ఏం చేస్తున్నారు భయ, అందరూ వస్తుంటారు జనాలు. అది నేను వైజాగ్ బీచ్కి వెళ్తాను కదా, నాకు బీచ్ నడడం ఇష్టం. ఆ చివరి నుంచి వరకు నేను నడిచి 2 ఇయర్స్ అయింది, నడుద్దామని ఎప్పటి నుంచి కోరిక నాకు. నడవండి ఇప్పుడు, ఇప్పుడు అందుకే నడిచిన ఒక నైట్ 11:30 టైంకి వెళ్ళి సరదాగా మా ఫ్రెండ్స్తో నడుచుకుంటూ అలాగా వెళ్తుంటా. అప్పుడు కూడా ఒక న్యూస్ వస్తుంది, తెలుసుకున్నాడు జనాలు చాలా ఎక్కువ ఉంటారు తెలుసు కదా బీచ్ ఏరియా అంటే జనాలు, ప్లస్ ఒక న్యూస్ కూడా వస్తుంది. నడుస్తూ ఉంటే మళ్ళీ అందరూ అడుగుతుంటారు. ఆ టైంకి నేను ఎంతమందికి ఇచ్చినా అలా ఇంకా వస్తూనే ఉంటారు, ఇంకా అడుగుతుంటారు. మళ్ళీ చెప్పాను కదా ఒక న్యూస్ క్రియేట్ అవుతుంది మన వాళ్ళకి, చీకట్లో తిరుగుతున్నా ప్రసాద్ లేదా ఇంకేదైనా యాడ్ చేస్తారేమో. సో నెక్స్ట్ మీ జబర్దస్త్ టీమ్ సుధీర్ గారు ఉన్నారు కదా, సుధీర్, గెటప్, శ్రీను, ఎలా ఉంటుంది మీ టీమ్ మెంబర్స్తో రిలేషన్, సుధీర్ గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? మా ముగ్గురిది రిలేషన్ బాగుంటుంది కాబట్టి ఇప్పటికొచ్చి విడిపోకుండా మేము 5 ఇయర్స్ అవుతుంది జబర్దస్త్ స్టార్ట్ అయ్యి కలిసి ఒకే టీమ్గా. మా ముగ్గురిని విడిపోయి 3 టీంలు పెట్టుకోమన్నా విడిపోకుండా మా ముగ్గురిని కలిసి ఉంటే స్ట్రాంగ్ ఉంటుంది చెప్పి ఇప్పుడు కూడా మేము కలిసే ఉన్నాం 5 ఇయర్స్ నుంచి. సో ఎప్పుడు ఏ డిఫరెన్సెస్ రాలేదా అస్సలు? ఏ డిఫరెన్స్ రావండి, ఎందుకు రావడానికి ఏముంది, వస్తుంది చెక్ వస్తుంది, హ్యాపీ పంచుకుంటాం, తీసుకుంటాం. స్కిట్ బాగుంటే సూపర్ అనుకుంటాం, బాగాలేదంటే ఏంటి అలాగ వచ్చిందంటే బాధపడతాం. సో నాలో నాకంటే నీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది లేదా నీకంటే నాకు అలా ఎప్పుడు అనిపించిందా? ఏం అనిపించలేదండి, ఎవరికి అలా క్రేజ్ ఉంది. సుధీర్ మా ముగ్గురు కూర్చొని సుధీర్కి మంచి కొంచెం కానీ అనిపిస్తుందా అంటే ఇప్పుడు టీంలో కూడా అదే తనకు ఎక్కువ పేరు వచ్చింది రాసింది అలా ఉంటుందా ఫీలింగ్? వాడు టీమ్ లీడర్ కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా వాడికి పేరు ఉంటుంది. నేను రాస్తున్న విషయం నాకు తెలుసు కాబట్టి జనరల్ రామప్రసాద్ రాస్తానని తెలుసు. ఆ ఫీలింగ్ నా వరకు నేను రాస్తాను, నేను గర్వం, నేను ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. అవతల నాకు పేరు అని కాదు, నేను రాశాను ఈ స్కిట్ బాగా వచ్చింది చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సీరియస్గానే వాడికి పేరు వచ్చిందని ఎప్పుడు నేను అలాగా శ్రీను నాకన్నా బాగా గెటప్ చేస్తాను అంటే, శ్రీను గెటప్ చేసే టాలెంట్ వాడిది, వాడు అయ్యాడు ఏమో ఆ టాలెంట్. నేను బాగా రాశాను, నేను క్యారెక్టర్ క్రియేట్ చేశాను, సుధీర్గా పంచి రాశాను, వాడి క్యారెక్టర్ క్రియేట్ చేశాను, వాడికి పేరు వచ్చిందంటే నేను బాగా రాశాను, ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను. సో ఇంటర్నల్గా ఏదైనా పాలిటిక్స్ ఉంటాయా వేరే టీమ్ మెంబర్స్కి మీకు అలా? పాలిటిక్స్ ఏమి ఉండవండి, ఒకళ్ళు స్కిట్లో అవతల వాళ్ళు ఎక్కువ కొట్టారు అబ్బా వాళ్ళు ఎక్కువ కొట్టారా మన మధ్య బాగా డల్లేదు బాగా రాయాలి బాగా చేయాలని చిన్న ఇది ఉంటుంది తప్ప పాలిటిక్స్ వెళ్తే ఏమవుతుందండి అక్కడ. సో అంటే జీల్ ఉంటుంది కదా, అంటే ఇది కూడా కాంపిటీషన్ కూడా ఉన్నప్పుడు చేయాలి, బాగా చేయాలి, మంచి నేమ్ తెచ్చుకోవాలని ఇది ఉంటుంది. మన టీం ఈ మధ్య 3 ఎపిసోడ్స్ అయింది గెలిచి, 4 ఎపిసోడ్స్ అయింది వాళ్ళు కొట్టేస్తున్నారా అని చిన్న ఇది ఉంటుంది. సో అప్పుడు ఏంటి స్టెప్స్ ఏం తీసుకుంటారు, వాట్ కేర్ యూ టేక్ టు డూ బెటర్? అంతే కొంచెం బాగా చేద్దాం, ఇంకా ఒకసారి 3-4 టైమ్స్ రివైండ్ చేసుకుంటాను స్కిట్ని, ఇంకా మంచి మంచిగా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను అంతే. సో స్పెషల్ కేర్ తీసుకుంటారు.